नमस्ते एवीएन न्यूज़ की स्वागत ना पेरेश्वर मुंदगा हेडलाइंस। सूर्यापेट जिल्ला कासर्ला पहाड़ लो गणंगा गंगा देवम्म उत्सवालु अम्मवारिकी बोनमेट्टिना महिललु पात नीरस्तुन्नि अरेस्ट चेसिन शंशाबाद पोलीसुलु 50 तुलाल बंगारु आभरणालु स्वाधीनम। कोविड समय में सेव चेसा उद्योग भद्रता कल्पिंचाली पारा मेडिकल सिबंदी। कर्नूल लो एमएलटी विद्यार्थुला अप्रेंटिसशिप काउंसलिंग लो गंदरगोलम आंदोलन दिगिना अभ्यर्थुलु। सूर्यापेट जिल्ला जाजिरेड्डीगूडेम मंडलम कासर्लपाड़ ग्रामंलो श्री गंगादेवम्म उत्सवालु अंगरंग वैभवंगा घनंगा जरिगायि। यादवुलु कुटुंब समेतंगा अम्मवारिकी मंद गंपलतो बोनालतो मेकपोतुलतो गोर्रे पोट्टेलतो नैवेद्यं समर्पिंचि मొక్కులు చెల్లించుకున్నారు। ఈ ఉత్సవాలలో ఆలయ నిర్వాహకులు బొల్లం నరసయ్య, గైగుల్ల లింగయ్య, ఉగ్గం చంద్రయ్య, కంపసాటి లింగయ్య, పస్తాల వీరమల్లు, బొల్లం వీరమల్లు, లొడంగి లింగరాజు, మొదల లింగమల్లు, బొల్లం నరేష్, బొల్లం శ్రీశైలం తదితరులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। विविध ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు। అతను నుంచి 50 లక్షల రూపాయల విలువ చేసే 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ జోన్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి తెలిపారు। పోలీసులు అరెస్ట్ చేసిన గౌస్ పాషా అలియాస్ మహమ్మద్ గౌస్ అలియాస్ ఖూనీ గౌస్ నోటోరియస్ క్రిమినల్। ఇతను గతంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నగరంలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు। గౌస్ పేపాలు కేసులు నమోదై ఉన్నాయి। గౌస్ పాషా నుండి 25 లక్షల రూపాయల విలువ చేసే 50 తులాల బంగారు ఆభరణాలు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు। నిందితుడు గౌస్ తన మోటార్ సైకిల్ పై కాలనీలో సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశాడు। ఎప్పుడు తన వద్ద ఉంచుకునే ఇనుప రాడ్ కట్టింగ్ ప్లేయర్ స్కూల్ డ్రైవర్ తో తలుపులు తెరిచి ఇంట్లోకి ప్రవేశిస్తాడు। ఇంట్లో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు నగదును మాత్రమే తీసుకొని ఉడాయిస్తాడు। ఇటీవల రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ సులేమాన్ నగర్ కాలనీలో రాత్రి వేళల్లో వీరంగం సృష్టించాడు। అర్ధరాత్రి ఖూనీ గౌస్ అతని అనుచరులు తల్వార్లతో సులేమాన్ నగర్లోని పలు ఇండ్లపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసి పలు వాహనాలను ధ్వంసం చేశారు। శంషాబాద్
ఎస్ఓటి పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులు సంయుక్తంగా నాలుగు బృందాలుగా ఏర్పడి ఎట్టకిలకు కూని గౌస్ను అరెస్ట్ చేశారు. నిందితుడు గౌస్పై రౌడీ షీటర్ తెరవడంతో పాటు పీడీ యాక్ట్ను అమలు చేస్తున్నట్టు టీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. గౌస్ను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించి రివార్డులు అందజేశారు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది మరియు ఎస్ఓటి స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ సైబరాబాద్ పోలీసు శంషాబాద్ జోన్ వాళ్ళు ఒక నోటోరియస్ హెచ్బి అఫెండరు మరియు న్యూసెన్స్ మాంగరు హౌస్ బ్లగరు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి 50 తులాల బంగారము ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు మొహమ్మద్ గౌస్ పాషా అలియాస్ షేక్ గౌస్ పాషా అలియాస్ కునీ గౌస్ సన్ ఆఫ్ మహమూద్ పాషా డైరీ ఫామ్ రోడ్డు చింతల్ మేట్ రాజేంద్ర నగర్లో ఉంటున్నాడు. ఇతను ఇతని దగ్గర నుంచి మొత్తం 50 తులాల బంగారం వర్త్ అరౌండ్ 25 లక్షలు మరియు ఒక నైఫ్ రికవరీ చేయడం జరిగింది. ఇతడు 7వ తారీఖు వరకు చదువుకొని స్కూల్ బంద్ చేసిండు. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు 2011 నుంచి ఇప్పటి వరకు 14 ఈ హౌస్ బ్రేకింగ్ కేసెస్, బర్గరీ కేసెస్, అటెంప్ట్ మర్డరు, కొట్టడము 324 కేసెస్ ఇతనిపైన నమోదై ఉన్నాయి. ఇతను చివరిసారిగా 2018 సెప్టెంబర్లో హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మొహమ్మద్ ముబీన్ అనే అతనితో పాటు నిజాం మ్యూజియం కేసులో గోల్డ్ టిఫిన్ బాక్స్, కప్పు, సాసరు, తర్వాత హోలీ కురాన్ కేసింగ్ ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అఫెన్సెస్లకి పాల్గొంటున్నారు. ఇతను ఎంఓ ఏంటిదంటే రాత్రి 10 నుంచి పొద్దున 6 గంటల వరకు వివిధ ఇల్లులు రెక్కీ చేస్తాడు. ఒకటే బైక్ పైన వెళ్ళి ఎవరైతే ఇంట్లో ఎవరు లేరో అది చూసుకొని విండోస్ గ్రిల్గిన అందులో నుంచి లోపలికి దూరి అందులో ఉన్న గోల్డ్ మరియు క్యాష్ మాత్రమే ఇతను దొంగతనం చేస్తాడు. ఇప్పుడు మనము పట్టుకున్నప్పుడు రాజేంద్ర నగర్ పిఎస్ 136/2020 రాబరీ కేసు, తర్వాత 345/2021 కేసు, ఇది 324 కేసు, 346/2021 అటెంప్ట్ మర్డర్ కేసు, 1781/2020 ఇది ఆర్మ్స్ యాక్ట్ కేసు, దొంగతనం కేసు 380 ఐపీసీ కేసు, తర్వాత ఇది నవంబర్ 2020 అయింది. అదేవిధంగా రాజేంద్ర నగర్లో 1507/2020 ఇది కూడా అటెంప్ట్ మర్డర్ కేసు. ఈ 6 కేసులలో కూడా ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ప్రీవియస్గా ఇతని పైన 14 కేసులు ఉన్నాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో. మేజర్గా దొంగతనం కేసులు రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో 10 వరకు దొంగతనం కేసులు ఉన్నాయి. ఒకటి లంగర్ హౌస్లో ఉంది, ఒకటి మీర్ చౌక్ పిఎస్లో మన నిజాం మ్యూజియం కేసు ఉంది 2018లో, తర్వాత కాలాపత్తర్లో ఒక కేసు, బహదూర్పురలో ఒక కేసు ఉంది. మొత్తం 14 కేసులు ఇతనిపైన ఇంతకుముందు ఉన్నాయి. అదేవిధంగా 2 వారెంట్స్ కూడా ఇతనిపైన పెండింగ్ ఉన్నవి. ఇందులో ముఖ్యంగా మన సిపి గారి నేతృత్వంలో సూపర్విజన్లో
ఎస్ఓటి శంషాబాద్ వెంకట్రెడ్డి, తర్వాత వాళ్ళ అడిషనల్ డీసీపీ సందీప్, ఎస్ఐ రవి, ఏసీపీ రాజేంద్ర నగర్ సంజయ్, ఇన్స్పెక్టర్ రాజేంద్ర నగర్ కణికయ్య, డిఐ రాజేంద్ర నగర్ పవన్, వీళ్ళందరూ సంయుక్తంగా కష్టపడి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. వీరికి తగిన రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇతని పైన ఈ రౌడీ షీటు మరియు పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇతరు రాత్రి టైంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ గంజాయికి తర్వాత తాగుడికి అలవాటయ్యి రాత్రిపూట వచ్చే పోటోల్ని కొట్టి డబ్బులు తీసుకునే దాంట్లో చాలా కేసులు ఇన్వాల్వ్ అయినాడు. సో ఇతని పైన డెఫినెట్గా రౌడీ షీట్ మరియు పీడీ యాక్ట్ పెట్టి ఫర్దర్గా ఇటువంటి అఫెన్సెస్ జరగకుండా అతని పైన కట్టడి చేయడం జరుగుతుంది. ఇతను సింగిల్ అఫెండరు, ఇతను ఒక్కడే ఈ అఫెన్సెస్ అన్ని చేశారు, హెచ్బి అఫెన్సెస్. కర్నూలులో ఎమ్మెల్టీ విద్యార్థుల అప్రెంటిస్ కౌన్సిలింగ్లో గందరగోళం చోటు చేసుకుంది. కర్నూలులోని ప్రభుత్వ వొకేషనల్ కాలేజీలో సోమవారం ఎమ్మెల్టీ పూర్తి చేసిన విద్యార్థులకు అప్రెంటిస్షిప్ కౌన్సిలింగ్లో గందరగోళం చోటు చేసుకుంది. కర్నూలు గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో ఎమ్మెల్టీ వారికి అప్రెంటిస్షిప్ ఉందని పిలిచి చివరికి చేతులెత్తేశారని వాపోయారు. అధికారులు కొంతమంది విద్యార్థులతో డబ్బులు వసూలు చేసుకుని సీట్లు వారికి ఇచ్చారని ఆరోపించారు. జిల్లా నలుమూల నుండి వేలాది మంది నిరుద్యోగులు వచ్చారని, అయితే 10 మందికి కూడా సీట్లు ఇవ్వకుండా భర్తీ అయినాయని చెబుతున్నారని ఆందోళనకు దిగారు. ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో, ఈ రోజు ఎంతమందికి సీట్ ఇచ్చారో చెప్పాలని ఆందోళన చేపట్టారు. కోవిడ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కర్నూలు కోవిడ్ ఆల్ పారామెడికల్ టెక్నీషియన్ ఈసీజీ టెక్నీషియన్ హరిణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో సిబ్బందికి వెట్టి చాకరీ చేయించి గత 2 నెలల నుండి విధుల నుండి పక్కన పెట్టడం బాధాకరంగా ఉందని, ప్రాణాలకు తెగించి కనీసం కుటుంబ సభ్యులు కూడా కరోనా పేషెంట్ దగ్గరకు రాలేని పక్షంలో ప్రాణాలకు తెగించి సేవలు చేసిన సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచిపోయి ఉద్యోగాల నుండి తొలగిస్తామని ప్రకటించడం సిగ్గుచేట అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి కోవిడ్-19 సిబ్బందిని రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిబ్బంది పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ యుగేందర్, సుందర్ రాజు, వీణ తదితరులు పాల్గొన్నారు. దిగి రాలేదు.
సార్ గారు నమస్కారం సార్ మీరు ఆర్ నెంబర్ వేసి కోవిడ్ ఆర్ నెంబర్ కూడా జాయిన్ అయ్యాం కోవిడ్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువతను మేలుకొల్పాలని జనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెనాలి రవిబాబు అన్నారు. రాజ్యాధికారం కోసం దళితులు దళిత సంఘాలు గ్రామీణ ప్రాంత యువతను మేలుకొల్పాలని జనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెనాలి రవికుమార్ సూచించారు. బహుజన సంఘాలు నిర్వహించిన విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేటితరం నాయకుల్లో నాయకత్వం కొరవడిందని దానిని పునరుద్ధరించుకోవడానికి యువతను ముందుకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. మాల మహాకూటమి రాష్ట్ర కార్యదర్శి మైల చిన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలను ఉత్తేజపరిచే విధంగా ఉద్యమాలు రావాలని అన్నారు. ఇందుకు నిదర్శనం యువత ఎంతో ముఖ్యులని ప్రముఖ నాయకులు తెలిపారు. రాజ్యాధికారం అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా ఆ దిశగా పోరాటాలు జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంతగాని రమేష్, పరిసిపోగు రాజేష్, శ్యామ్ బహుజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు మైల చిన్నాశరావు, ప్రకాశం జిల్లా. నేను మాల్ మహాకూటమి తరఫున రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడన్న విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుగా బోధించడం అన్నది గ్రామ స్థాయిలోకి మనం వెళ్ళి గ్రామంలో ఉన్న యువతరానికి మనం బోధించి వాళ్ళందరూ సమీకరించి మరి రాజ్యాధికారం కోసం పోరాడే ప్రతిమ మనం వాళ్ళ గ్రామాల్లో తెలియవలసినట్లయితే ఈ తరం కొత్త తరం వచ్చి మరి రేపు రాజ్యాధికారం కోసం మరి తాపత్రయపడి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ తెలుసుకొని అంబేద్కర్ యొక్క ఆశయానికి అనుగుణంగా ముందుకొచ్చి అంబేద్కర్ యొక్క ఆశయాల్ని నెరవేర్చుకుంటూ అంబేద్కర్ రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచనతో గ్రామాల్లో తిరిగి అందరూ తీసుకురావాల్సిందిగా మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మాల్ మహాకూటమి రాష్ట్ర నాయకులు తెనాలి రవిబాబు గారికి, వచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ నా జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు తెనాలి రవిబాబు, జనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి. ఈరోజున విజయవాడలో జరిగినటువంటి ప్రజా యుద్ధ వేదికకి హాజరవడం జరిగింది. అయితే మనము ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంబేద్కర్ ఒకే ఒక నినాదం ఇచ్చారు మనకి, రాజ్యాధికార సాధన ద్వారా మీ సమస్య పరిష్కారం అవుతాయి అన్నారు. పొలిటికల్ పవర్ ఇచ్చిన మాస్టర్కి అన్నారు. ఆ విషయాన్ని వదిలేసి మనం ఎవరెవరికో ఓట్లేసి వాళ్ళకి గద్దెనెక్కించి వాళ్ళు మాకు చేయలేదు అంటామంటే మనం బెగ్గింగ్ ఒక రంగం చెప్పాలంటే ఇది బానిస ఉద్యమాలు, బానిస మాటకు అలవాటు పడిపోయి అంబేద్కర్ రాశారు చూట్లు పడుతున్నటువంటి ఈ ఉద్యమకారులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతరాన్ని రాజకీయంగా చైతన్యపరచకుండా అంబేద్కర్ రాశి మనల్ని తెలియపరచకుండా మనమైతే టక్కలో బూట్లు టక్కలు చేసుకొని జేబులో పెట్టుకుని కళ్ళద్దలు పెట్టుకుని తోహో రాజ్యాధికారం అంటే ఇదేమి సంతలో కొన్ని గోంగారు కాదు. రాజ్యాధికారం అంటే అంబేద్కర్ చెప్పిన విధంగా నిరంతరం త్యాగాలతో కూడిన పోరాడడం ద్వారానే మీకు రాజ్యాధికారం చెప్పిస్తున్నాడు. ఆ రాజ్యాధికార సాధనలో మనం ఏమైనా కోల్పోవచ్చు, ఎవరు మన ప్రాణమైనా కోల్పోతుంది, కానీ ఒక లక్ష్య సాధన కోసం మన ప్రాణ త్యాగం చేయడానికైనా అంబేద్కర్ నెరవేర్చేదానికోసం మనం ఎంత త్యాగానికైనా సిద్ధపడాల్సినటువంటి యువతకులం మనం అలా తయారు చేయకుండా మన మీద నాలుగు మాటలు మాట్లాడి బానిస ఉద్యమాలకు తెరదించి అంబేద్కర్ పేరు ఉపయోగించుకుంటూ రాజ్యాధికారి అనే మాట చూడు అంబేద్కర్ లాగా ప్రవర్తిస్తూ ఉంటే మన రాజ్యాధికారం రాదు రాదు రాదు. ఎక్కడైనా కూడా మనం ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాత తరం కాదు, ఇప్పుడు మన పాత తరం అందరం కూడా కలిసి ఒక కొత్త తరాన్ని మనం తయారు చేసిన అవసరం ఉంది. వాళ్ళు రాజకీయ చైతన్యం నింపాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అంబేద్కర్ ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలు, అంబేద్కర్ మన కోసం పొందిన కష్టాలు, ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరి కోసం నిర్ణయించారు, భారత రాజ్యాంగంలో పొందిన హక్కుల గురించి తెలియపరిచి వాళ్ళ రాజకీయంగా చైతన్యపరిచి తద్వారా రాజ్యాధికారం సాధించాల్సిన అవసరాన్ని మనం గుర్తించాలని మీ అందరూ మనం చేస్తాం. 13.3 కేజీల వెండి బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పంచలింగాల రాష్ట్ర సరిహద్దు సెబు సిబ్బంది సోమవారం ఉదయం తెలిపారు. జిల్లా ఎస్పీ మరియు సెబ్ అడిషనల్ ఎస్పీ సాలి ఆదేశాల మేరకు పంచలింగాల రాష్ట్ర సరిహద్దునందు ఆదివారం సాయంత్రం చేపట్టిన తనిఖీలో సెబ్ సిబ్బంది వాహన తనిఖీ చేస్తూ ఉండగా నంద్యాల పట్టణంకు చెందిన జీఎం జ్యువెలర్స్ మెయిన్ బజార్ షాప్ యజమాని దర్గా షేక్ నాసిర్ హుస్సేన్,
సన్ ఆఫ్ షేక్ అన్వర్ హుస్సేన్ సంజీవ్ నగర్ నంద్యాలపట్నం అను వ్యక్తి ఏపీఎస్ఆర్టీసీ బస్సు నందు హైదరాబాద్ నుండి నంద్యాలకు ప్రయాణిస్తూ అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా 13 కేజీల 341 గ్రాముల వెండి 78 బిస్కెట్లు తనిఖీల్లో భాగంగా పట్టుకోవడం జరిగింది. వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుంది. వాటిని తయారు తదుపరి విచారణ కోసం కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్కు అప్పగించడమైంది. ఈ దాడుల్లో సెప్ సిఐ రవిచంద్ర ఎస్ఐ శివప్రసాద్ మరియు హెడ్ కానిస్టేబుల్ కాజా మురళి షరీఫ్ శ్రీనివాసులు రమణమూర్తి ఎస్పీఓ సలీం సుందర్లు తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్దాలుగా భారతదేశ ప్రజలు త్యాగాలతో సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా చేపడుతున్న బంద్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కొందరి స్వలాభం కోసం లక్షలాది కార్మికులు ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కేవలం 200 కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ 32 లక్షల కోట్లు మాత్రమే ప్రైవేట్ రంగానికి ధరించాలని చూడడం సిగ్గుచేటన్నారు. వందలాది ప్రభుత్వ రంగ సంస్థలను రోజురోజుకు మీరు అరెస్ట్ వాటిని ప్రైవేటు భారం చేయాలని ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు నిర్మల గౌస్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు 70 ఏళ్ల కాలంలో భారత ప్రజల త్యాగాలతో నిర్మించబడ్డ 100 ప్రభుత్వ రంగ సంస్థలు, లక్షల కోట్ల ప్రజాధనం ఇమిడి ఉన్నటువంటి సంస్థలు, అలాంటి సంస్థలను గుండుగొత్తగా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి చెప్పేస్తున్నారు. అది స్వదేశీ కంపెనీలా విదేశీ కంపెనీలా ఎవడైనా కానీ అమ్మేస్తాం, తెగనమ్మేస్తాం. ఎంత అన్యాయంగంటే 2 లక్షల కోట్ల విలువైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 32 వేల కోట్లకు అమ్మేస్తారట. అమ్ముడిపోతే అమ్మేస్తాం లేకుంటే మూసేస్తాం. బరి తెగించి వ్యవహరిస్తుంది బీజేపీ ప్రభుత్వం. తమ యొక్క నరేంద్ర మోడీ మిత్రులు ఎవరైతే ఉన్నారో, అదానీ, అంబానీ, ఐటీసీ ఇలాంటి కొంతమంది కార్పొరేట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే ఈ దేశంలో బీజేపీ పాలన సాగుతూ ఉంది. ఈ దేశంలో రైతుల యొక్క ప్రయోజనాలు పట్టట్లేదు, కార్మికుల ప్రయోజనాలు పట్టట్లేదు, ఉద్యోగుల ప్రయోజనాలు పట్టట్లేదు, సామాన్య ప్రయోజనాలు పట్టట్లేదు. రోజువారీ ధరల విధానం పేరుతోటి పెట్రోల్ 100 రూపాయలు చేరువలో ఉంది, 97 రూపాయలు 80 పైసలు, ఇంకొక 2 రూపాయలు అయితే 100 రూపాయలు అవుతుంది. వంట గ్యాస్ సిలిండర్ 900 రూపాయలు ఇంకో నెల. ఈరోజు మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన ఉందనే విషయం వాస్తవం. మరి రైతులు అంత పెద్ద ఎత్తున ఆందోళన చేసి 250 మంది చనిపోతే, 250 మంది చనిపోతే చనిపోయిన వాళ్ళ గురించి ఏమాత్రం మాట్లాడకుండా, ఆలోచించకుండా, అక్కడున్న రైతుల సమస్యలు ఏమాత్రం ఆలోచించకుండా ఏవైతే నల్ల చట్టాలు తెచ్చినాడో ఆ చట్టాలు కరెక్ట్ అనే పద్ధతిలో మహామొండిగా దుర్మార్గంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఉందనేది వాస్తవము. వాళ్ళ చెప్పాడు, గవర్నరే చెప్పారు, ఒక కుక్క చనిపోతే అయ్యో కుక్క చనిపోయిందని చెప్పేసి మనం బాధపడతామే, అట్లాంటిది 250 మంది రైతులు చనిపోతే కనీసం వాళ్ళ సమస్యలు ఏంటని మాట్లాడని బీజేపీ పాలన ఎందుకనే పద్ధతిలో వాళ్ళ వాళ్ళే మాట్లాడుతున్నారంటే మరి ఇది ఏ రకంగా ఉందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఓ రకంగా చూస్తే ఆదాని అంబానీల కోసమే ఈరోజు మోడీ చేస్తున్నారు తప్ప మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడం అనే పద్ధతిలో కానీ మొత్తంగానే అన్నీ వాళ్ళకు దోచిపెడుతున్నారు. కానీ ఎవరైతే జనం గెలిపించారో, లేదు ప్రధానమంత్రి మోడీ అయినారంటే ఆదాని అంబానీ గెలిపించారా? ఈ దేశంలో ఉన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా కాసర్ల పహాడ్లో ఘనంగా గంగాదేవమ్మ ఉత్సవాలు, అమ్మవారికి బోనమెత్తిన మహిళలు. పాత నేరస్తుల్ని అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు, 50 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం.
కోవిడ్ సమయంలో సేవ చేశాము, ఉద్యోగ భద్రత కల్పించండి పారామెడికల్ సిబ్బంది. కర్నూలులో ఎమ్మెల్టీ విద్యార్థుల అప్రెంటిషిప్ కౌన్సిలింగ్ లో గందరగోళం, ఆందోళనకు దిగిన అభ్యర్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.